మరి డాక్టర్ సుధాకర్ని మరి దారుణంగా చంపేశారా? మరి అలాగే పార్సిల్ చేసిన సుబ్రహ్మణ్యం శవం ఆన వాళ్ళందరికీ తెలుసు, కానీ వారైతే బెయిల్లో ఉన్నారు. మరి మీ మీద చేసిన చిలిపి ప్రయోగం, అనుకుని చేసిన ఒక చిలిపి ప్రయోగంలో ఇరుక్కున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీను ఎలియాస్ కోడికత్తి శ్రీను, మరి కనీసం కోర్టుకు కూడా వెళ్ళి అతనికి, మీరు కోర్టుకు వెళ్తే బెయిల్ అన్నీ వచ్చింది, బెయిల్ రాకుండా కూడా మరింత నిర్దయగా ఇంత నిర్దాక్షిణ్యంగా ఉన్నారు, మరి కిషోర్ అనే వ్యక్తిని హెల్మెట్ పెట్టుకోలేదని చంపేశారు, అమర్చిన పులివెందుల్లో కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంపేశారు, ఇలా ఎన్నో 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 చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా మరి ఈ ఎస్సీ సామాజిక వర్గం మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే మరి పట్టించుకోకుండా మరి ఈరోజు మీ చేతుల మీదుగానే మరి ఆ మహానుభావుడి విగ్రహ ప్రతిష్ట జరగటం ఏమో ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, బట్ ఆఫ్ కోర్స్ మీరే చేయాలి, అది తప్పదనుకోండి. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం ఓపెనింగ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ అని సమానంగా నార్మల్గా ఎక్కడైనా సరే ఎవరైతే ఎవరిదైతే విగ్రహం వారి పేరు రాస్తారో ఆవిష్కర్త మీతో పాటు మీ మంత్రులు వాళ్ళు వీళ్ళో వస్తాయి, పక్కన శిలాఫలకం పెడతారు, దాని మీద పేరు రాసుకుంటారు. ఇప్పుడు దాకా చరిత్రలో ఎవరో కూడా